రహస్య వ్యక్తి. పట్టువదలిని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను చూస్తే ఎవరూ నీ గొప్పతనం తెలుసుకోలేరు. కొందరు హయగ్రీవుడిలాగా తమ గొప్పతనాన్ని రహస్యంగా దాచుకుంటారు. శ్రమ తెలియకుండా నీకు హయగ్రీవుడి వింత కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒకనొక దేశంలో ఒక కాపుకు ముగ్గురు కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ చురుకైన వాళ్ళు, కష్టపడి పనిచేసి ఇంత సంపాదించుకోగలిగిన వాళ్ళు. మూడోవాడు హయగ్రీవుడు, మందకొడిగా ఉండేవాడు. అతను సాధారణంగా అడవిలో తిరుగుతూ ఉండేవాడు, లేదా అస్తమానము ఇంట్లో ఒక మూల కూర్చునేవాడు. ఏ పని చేసేవాడు కాడు. చెయ్యడానికి అతనికి ఏ పని రాదు కూడాను. ఆయన హయగ్రీవుడు ఎంతో సౌమ్యుడు, మంచివాడు కావటం చేత అతని తల్లిదండ్రులు, అన్నలు అతని మానాన బతకనిచ్చేవారు. అతను మందమతి అని వాళ్ల నమ్మకం. అందుచేత రాజుగారు ఏటా తన పుట్టినరోజు ఉత్సవం జరిపించినప్పుడు తన అన్నలతో పాటు ఉత్సవం చూడబోతానని హయగ్రీవుడు అంటే అతని తల్లి వద్దనేది. నువ్వు నలుగురిలో తిరగనేర్చిన వాడివి కాదు, నిన్ను చూసి అందరూ నవ్వుతారు, ఇంటిలోనే ఉండిపోనాయనా అనేది ఆమె. ఎప్పటికైనా ఆ ఉత్సవానికి వెళితే ఎవరికీ తెలియకుండానే వెళతాలే అనేవాడు హయగ్రీవుడు. ఇలా ఉండగా రాజు ఒక వింత ప్రకటన చేశాడు. ఆయన తన కుమార్తెకు వివాహం చేయ నిశ్చయించి ఆమెకు తగిన వారిని నిర్ణయించడానికి ఒక పోటీ ఏర్పాటు చేశాడు. రాజకుమార్తె రాజభవనం 2వ అంతస్తు మీద ఉంటే అంత ఎత్తు ఎగిరి ఆమెను చేరుకోగల వాడికి ఆమెనిచ్చి పెళ్లి చేస్తారు. ఈ చాటింపు వినగానే దేశంలో ఉన్న బ్రహ్మచారి యువకులందరూ పోటీకి తలపడ్డారు. కానీ ఒక్కరు కూడా రాజకుమార్తె ఉన్న 2వ అంతస్తు మీదకి ఎగరలేకపోయారు. ఒకనాడు హయగ్రీవుడు అన్నలకు పోటీగా తను కూడా పోటీకి బయలుదేరాడు. హయగ్రీవుడు వాళ్ళ వెంట ప్రయాణం చేసే ప్రయత్నం చేయక కర్ర ఒకటి పుచ్చుకొని అడవికేసి వెళ్ళాడు. అడవి అంచున ఒక పెద్ద పూపొదవి ఉన్నది. హయగ్రీవుడు తన కర్రతో 3 సార్లు పొదను కొట్టేసరికి ఒక దేవత ప్రత్యక్షమైంది. ఈ దేవత అతనికి చాలా కాలంగా తెలిసినదే, కానీ ఆ సంగతి ఎవరికీ తెలీదు. ఏం కావాలి అని దేవత హయగ్రీవుణ్ణి అడిగింది. వేగంగా పరిగెత్తే గుర్రము, వెండి దుస్తులు, వెండి నాళాలు కావాలి అన్నాడు హయగ్రీవుడు. మరుక్షణమే అతను కోరినవి లభించాయి. అతను గుర్రమెక్కి రాజభవనానికి వెళుతూ దారిలో తన అన్నలిద్దరినీ కలుసుకొని ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. వాళ్ళు తమ తమ్ముణ్ణి గుర్తించక రాజభవనానికి అన్నారు. శుభం అంటూ హయగ్రీవుడు తన అన్నలకు చెరొక 3 వెండి నాణాలు ఇచ్చి ముందుకు సాగాడు. అతను రాజభవనం చేరేసరికి అక్కడ చేరిన వారంతా అతని కేసి నోళ్లు తెరుచుకొని చూశారు. అంత గొప్ప దుస్తులు ధరించిన వాణ్ణి వాళ్ళంతకు పూర్వం ఎన్నడూ చూడలేదు. మెడ మీద నుంచి రాజకుమార్తె కూడా అతని ఎంతో ఆసక్తిగా చూసింది. అతను గుర్రం దిగి ఒక్క ఎగురు ఎగిరాడు, కానీ 2వ అంతస్తును చేరుకోలేకపోయాడు. తరువాత అతను ఎవరికేసి చూడకుండా తన గుర్రాన్ని ఎక్కి శరీర వేగంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను తిరిగి పూపదకు వచ్చి, దేవత నన్ను అతను గుర్రం దిగి ఒక్క ఎగురు ఎగిరాడు కానీ 2వ అంతస్తును చేరుకోలేకపోయాడు. తర్వాత అతను ఎవరికేసి చూడకుండా తన గుర్రాన్ని ఎక్కి శరవేగంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను తిరిగి భూపదకు వచ్చి దేవత తనకిచ్చినవి ఆమెకు తిరిగి ఇచ్చేసి ఇంటికి చేరుకున్నాడు. తర్వాత చాలాసేపటికి అతన్ని అన్నలు వాడెవడైనా ఉంటాడో అనుకుంటూ ఇంటికి చేరేసరికి హయగ్రీవుడు మాటాపలకు లేకుండా ఒక మూల పడుకొని ఉన్నాడు. మర్నాడు అన్నలు రాజభవనానికి బయలుదేరాక హయగ్రీవుడు అడవికి వెళ్ళి దేవతను అడిగి ఇంకా పెద్ద గుర్రము, బంగారు దుస్తులు, బంగారు నాణాలు తీసుకొని దారిలో తన అన్నలను కలుసుకొని వాళ్లకు చెరొక 10 బంగారు నాణాలు ఇచ్చి మాట్లాడకుండా ముందుకు సాగిపోయాడు. ఈసారి అతను 2వ అంతస్తుకు ఎగిరాడు, కానీ అక్కడ నిలవలేక వెంటనే
కిందికి దూకి తన గుర్రం ఎక్కి వెళ్ళిపోయాడు. అతను దేవత ఇచ్చినవి దేవతకు తిరిగి ఇచ్చి ఇల్లు చేరుకొని ఒక మూల పడుకున్నాడు. అతనిని అన్నలు చాలాసేపటికి ఇంటికి తిరిగి వచ్చి తమ తల్లితో తాము చేసినది చూసినది అంతా ఉత్సాహంగా చెప్పారు. ఈ లోపల రాజు పందెంలో గెలిచిన వాడు పరారీ అయినందుకు చాలా ఆగ్రహం చెంది అతన్ని పట్టుకున్న వాడికి అంతులేని ధనం ఇస్తానని చాటింపు చేయించాడు. అతను మాకు చాలా ఉపకారమే చేశాడు, అయినా రేపు అతను కలిసినప్పుడు అతన్ని పట్టుకుని రాజుగారికి అప్పగించి బహుమానం పుచ్చుకుంటాం అన్నారు హయగ్రీవుడి అన్నలు తమ తల్లితో. వాడు అంత సులువుగా దొరకడేమో అన్నాడు హయగ్రీవుడు. నీకు అసలు ఏమీ తెలియదు, నువ్వు నోరు మూసుకో అన్నారు అన్నలు. మర్నాడు చాలా పెందలాడే అన్నలు రాజభవనానికి బయలుదేరారు. ఆ రోజు హయగ్రీవుడు కూడా పెందలాడే లేవడం చూసి తల్లి ఆశ్చర్యపడింది. ఏమీ లేదమ్మా, అడవికి పోయి కట్టెలు తెద్దామనుకుంటున్నాను అన్నాడు హయగ్రీవుడు. అతను అడవికి వెళ్ళిన మాట నిజమే కానీ కట్టెల కోసం కాదు. ఈసారి అతను దేవతనడిగి రత్నాలంకారాలు గల గుర్రాన్ని, దుస్తులను, ఒక రత్నాల సంచిని పుచ్చుకున్నాడు. అతను తన అన్నలను కలుసుకోగానే వాళ్ళు దొరికావరా దొంగ, రాజుగారి దగ్గరికి పద అంటూ అతని గుర్రం మీద నుంచి కిందికి లాగబోయారు. హయగ్రీవుడు ఇద్దరిని చొరొక కాలితో గట్టిగా తన్ని పడేసి, మీరు వట్టి మూడులు అయితే నాకు మాత్రం మూడులంటే మీలాగా కోపం లేదు జాలి అని రెండు గుప్పెళ్ళు రత్నాలు వారి మీద విసిరి కొట్టి, ఇదిగో మీ బహుమానం అని అమిత వేగంగా ముందుకు సాగాడు. అతను రాజధాని చేరగానే అక్కడి రాజభటులు సైనికులు అతన్ని చుట్టుముట్టి పట్టుకోబోయారు. కానీ అతను లఘవంగా వారికి అందకుండా తప్పించుకొని రాజకుమార్తె ఉన్న భవనం వద్దకు వచ్చి ఒక గంతుతో రెండు అంతస్తులు చేరాడు. రాజకుమార్తె అతన్ని చూసి, నీకు ఇష్టం లేకపోతే నన్ను పెళ్ళాడనని నిన్ను పెళ్ళాడమని నిర్బంధించను, కానీ నా జ్ఞాపకార్థం ఈ ఉంగరం ఉంచుకో అంటూ అతని చేతి వెలికి తన ఉంగరం తొడిగింది. అతను కిందికి దూకినప్పుడు పట్టుకుందామని రాజభటులు కింద నిలబడ్డారు. కానీ అతను వారిని దాటి తన గుర్రం మీదికి సూటిగా దూకి అతి వేగంగా వెళ్ళిపోయాడు. కొద్ది నిమిషాల కల్లా అతను పూపద చేరుకుని దేవతలకు ఆమె ఇచ్చినవన్నీ తిరిగి ఇచ్చి ఇంటికి వెళ్ళి ఒక మూల పడుకున్నాడు. అన్నలు ఇంటికి తిరిగి వస్తూ, మన ముద్దు విధవా, అన్నంతా అయ్యింది, మేమా రాజకుమారుణ్ణి పట్టుకోలేకపోయాం, అయినా అతను మాకేమిచ్చాడో చూడు అంటూ రత్నాలు తీసి తల్లికి చూపించారు. వాటితో తమ జీవితాలు సుఖంగా వెళ్ళిపోతాయని తల్లి సంతోషించింది. రాజకుమార్తెను గెలుచుకున్నవాడు కనపడకుండా పోవడం చూసి రాజు చాలా కలవరపడ్డాడు. అయినా తన రాజ్యంలో ఉన్న కూలీనలను అందరినీ విందుకు ఆహ్వానించాడు. కానీ వచ్చిన వారిలో రాజకుమార్తె తన వరుణ్ణి గుర్తించలేదు. ఒకవేళ ఆ వరుడు కూలీనుడు కాడేమోనని రాజు సామాన్య జనులకు బీద సాధలకు కూడా విందే ఏర్పాటు చేశారు. అందువల్ల కూడా ఫలితం లేకపోయింది. తర్వాత రాజు తన కుమార్తె ఉంగరం ఎవరి చేతిన ఉన్నదో గాలించి చూడమని భటులను పంపారు. వారు హయగ్రీవుడి ఇంటికి వచ్చి అతని వేలిన ఉంగరం చూసి రాజుగారి వద్దకు పట్టుకుపోయారు. ఈ చింకీ బట్టలు ధరించిన కాపు కొడుకే అంత శక్తి సామర్థ్యాలు చూపాడంటే రాజుకు నమ్మశక్యం కాలేదు. కానీ వరుడు అతనే గనుక అతనికి మంచి బట్టలు కట్టిపెట్టి రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశారు. ఈ వివాహం జరిగిన కొద్ది రోజులకే రాజుకు యుద్ధం సంప్రాప్తమైంది. రాజు తన ఇద్దరు కొడుకులను అల్లుడైన హయగ్రీవుణ్ణి యుద్ధానికి బయలుదేరమన్నాడు. హయగ్రీవుడు అందరికన్నా ముందు బయలుదేరి ఒక కొలను ఒడ్డున ఆగి అక్కడ కప్పలతో ఆడుకోసాగాడు. మరికొంతసేపటికి రాజకుమారులు సైన్యాలతో సహా అడ్డుగా వచ్చి తన భావమరిది చిన్నపిల్లాడిలాగా ఆడుకుంటూ ఉండడం చూసి చీదరించుకొని యుద్ధరంగానికి సాగిపోయారు. సైన్యం కనుమాటు కాగానే హయగ్రీవుడు తన గుర్రం మీద పూపదును చేరుకొని ఒక ఉత్తమ అశ్వాన్ని
ఎంత పెద్ద సేననైనా జయించదగిన ఖడ్గాన్ని దేవత నుంచి పుచ్చుకొని వాయువేగంతో వెళ్ళి తన బామ్మరుదులను కలుసుకున్నాడు. వాళ్ళు అతని గుర్తించలేదు. అతను వాళ్లను మీరెక్కడికి పోతున్నారు అని అడిగాడు. యుద్ధానికి అన్నారు వాళ్ళు. నేను అక్కడికే, పోదాం పదండి అంటూ హయగ్రీవుడు వాళ్ళ వెంట యుద్ధరంగానికి వెళ్ళాడు. యుద్ధభూమి చేరుతూనే అతను శత్రు సైన్యంలో జొరబడి ఎడాపెడా శత్రువులను వధించసాగాడు. సాయంకాలం దాకా యుద్ధం జరిగింది. జయాపజయాలు తేలలేదు. రాజకుమారులు ఇంటికి వచ్చి ఆ వీరుణ్ణి గురించి, కప్పలతో ఆడుకుంటున్న తమ బావమరిదిని గురించి చెప్పారు. ఇంతలో హయగ్రీవుడు వచ్చాడు. రాజు అతన్ని చూసి, పట్టరాని ఆగ్రహంతో నువ్వు నాకు తీరని అపకీర్తి తెచ్చావు, నా కుమార్తె పిరికివాణ్ణి పెళ్ళాడింది అన్నాడు. మర్నాడు యుద్ధభూమికి రాజు స్వయంగానే సైన్యాలను నడిపించుకొని వెళ్ళాడు. ఆయన తన వెంట హయగ్రీవుణ్ణి కూడా రమ్మన్నాడు. కానీ హయగ్రీవుడు మధ్యదారిలో గుర్రాన్ని వెనక్కు తిప్పి అతి వేగంగా వెళ్ళిపోయాడు. పిరికి బంద, వీణ్ణి రాజభవనంలో మరి అడుగు పెట్టనివ్వను అన్నాడు రాజు. రాజుగారు యుద్ధరంగాన్ని చేరే లోపల యుద్ధం ముగిసిపోయింది. శత్రు సైన్యాలు చిందరవంద అయి ఉన్నాయి. శత్రురాజు బందీ అయి ఉన్నాడు. ఏం జరిగింది అని రాజు శత్రురాజును అడిగాడు. మీ యోధుడు ఒక్కనాడే నా సేననంతటినీ నాశనం చేశాడు. అతనెవడో గాని 1000 మంది రాక్షసుల పెట్టుగా ఉన్నాడు అన్నాడు శత్రురాజు. అతనెక్కడా అని రాజు అడిగాడు. గాయపడి ఆ చెట్టు కింద ఉన్నాడు అన్నాడు శత్రురాజు. రాజు ఆ యోధుడు దగ్గరకు వెళ్ళి చూశాడు. శిరస్త్రాణం ధరించి ఉండడం చేత యోధుడి ముఖం రాజుకు కనిపించలేదు. ఆ యోధుడి తొడ మీద పెద్ద గాయమే రక్తం కారుతుంది. రాజు తన జరీబట్ట చించి ఆ యోధుడికి కట్టుకట్టి, నువ్వు ఎవరు నాయనా అని అడిగాడు. నేనే అన్నాడు హయగ్రీవుడు. అతను లేచి తన గుర్రం ఎక్కి బయలుదేరి కొంతసేపటికి తన మామూలు దుస్తులతో రాజభవనం చేరి గాయం బాధపడుతుండటం వల్ల తన గదిలో పడుకున్నాడు. రాజు ఇంటికి రాగానే ఆయన కొడుకులు హయగ్రీవుడి గాయాలకి నీ బట్టతో కట్టుకట్టావా ఏమిటి అని అడిగారు. రాజు ఈ మాటకు ఆశ్చర్యపోయి తన అల్లుడన్న చోటికి వెళ్ళి అతని గాయానికి కట్టుకట్టి చూసి, ఆ యోధుడివి నువ్వా నాయనా, ఆ సంగతి అప్పుడే చెప్పావు కావ్యం అన్నాడు. నేనే చెప్పాను కదా అన్నాడు హయగ్రీవుడు. ఆ తర్వాత రాజు తనకు గొప్ప అల్లుడు దొరికినందుకు ఎంతో గర్వపడ్డాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, హయగ్రీవుడు తన గొప్పతనాన్ని దాచి ఉంచడానికి కారణమేమిటి అనుకువ చేతన రాజుకు అకస్మాత్తుగా కనువిప్పు కలిగించి ఆశ్చర్య సంభ్రమాలను కలిగించాలన ఈ అనుమానానికి సమాధానం తెలిసినా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, హయగ్రీవుడు గొప్ప వివేకం కలవాడు. దుస్తులను బట్టి, బాహ్యశక్తులను బట్టి మనిషి వాస్తవతత్వం మారదు. అతను మంచి దుస్తులు వేసుకున్నప్పుడు రాజకుమారుడని అందరూ అనుకున్నారు. రాజు అతన్ని ఒక్కసారి పిరికివాడని, మరోసారి మహాయోధుడని అనుకున్నాడు. ఇది భ్రమ. అతను రాజకుమార్తెను దేవత సహాయంతోనే గెలిచాడు. అందుకే అతను ఆమెను పెళ్ళాడే ప్రయత్నం చేయలేదు. దేవత సహాయంతోనే అతను శత్రువులను ఒంటరిగా జయించాడు. అది అతని ప్రతాపం కాదు. కీర్తి ప్రతిష్టలు సంపాదించుకునే పనులు చేసినా కూడా నేనే అన్న సంగతి మరిచిపోని హయగ్రీవుడు మహాజ్ఞాని అనవచ్చు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేదలుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.